Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు, సేమ్ సీన్ రిపీట్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, మన పెద్దలు చెప్పే మాట ఇది. యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది అనేది కర్మ సిద్ధాంతం కూడా. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే సీన్ రిపీట్ అయింది. గతంలో వైఎస్ జగన్కు ఎదురైన అనుభవం ఇప్పుడు చంద్రబాబుకు ఎదురైంది. ప్రాంతాలు వేరైనా ఎపిసోడ్ మాత్రం సేమ్ టు సేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ రిపీట్ అయ్యింది. 2017లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్కు ఎదురైన అనుభవమే 2021లో చంద్రబాబుకు ఎదురైంది. దీంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ చిత్తూరులో నిరసన తెలిపేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతిలోని రేణుగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. జిల్లాలో పర్యటించేందుకు అనుమతి లేదని, కరోనా నిబంధనలు ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు తీరుకు నిరసనగా చంద్రబాబు ఎయిర్పోర్ట్ లాంజ్లోనే నేలపై బైఠాయించారు. పోలీసులు బతిమలాడినా చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు, దండం పెడుతూ బతిమలాడినా చంద్రబాబు మాత్రం నిరసన కొనసాగించారు. తాను ఏం తప్పు చేశానని, ఈ దౌర్జన్యం ఏమిటని పోలీసుల్ని చంద్రబాబు నిలదీశారు. నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా అంటూ వారిని ప్రశ్నించారు. చిత్తూరు వెళ్లి తీరతా, ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అయితే పోలీసులు మాత్రం చంద్రబాబును ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయలేదు. 2017లో ఏం జరిగిందంటే, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఏడాది జనవరి 26వ తేదీన ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన క్యాండిల్ ర్యాలీకి హాజరయ్యేందుకు వెళ్లారు. అయితే జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ ఎయిర్పోర్ట్లోనే పోలీసులు ఆయన అడ్డుకున్నారు. రన్వేపై ఫ్లైట్ దిగిన వెంటనే పోలీసులు చుట్టుముట్టడంతో జగన్ ఆగ్రహించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. జగన్తో పాటు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు వంటి నేతలంతా ఎయిర్పోర్ట్లోనే నిరసనకు దిగారు. కనీసం ఎయిర్పోర్ట్ లాంజ్లోకి కూడా అనుమతించకపోవడం తీవ్ర దుమారం లేపింది. ఇంకా 2 ఏళ్లలో అధికారంలోకి వస్తామని, అందరి సంగతి చూస్తామంటూ అప్పట్లో జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కట్ చేస్తే రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. వాడలు బళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయి. అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది, ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. జగన్ వైజాగ్ పర్యటన సందర్భంగా అప్పటి ప్రభుత్వం చేసింది కరెక్ట్ అయితే, ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా కరెక్టేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే చంద్రబాబు విషయంలో మాత్రం సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఎదురవడం చర్చనీయాంశమైంది.